బిడ్డకు జన్మనివ్వడం మహిళకు పునర్జన్మ లాంటిది. చావుకు దగ్గరగా వెళ్లి వచ్చిన ఆ సమయంలోనూ అక్కడ ఆమె ఒంటరి. పురిటి నొప్పులతో రోధించినా అటువైపు ఒక్కరు కూడా కన్నెత్తి చూడరు. అప్పుడే ఊపిరి పోసుకున్న తన ఆయువును కొన ఊపిరితో ఉన్న ఆమె తప్ప రక్షించేవాళ్లు కనుచూపు మేరలో ఉండరు. బాలింతను తాకితేనే అపచారమని 3 నెలల పాటు మనుషులెవరూ ముట్టుకోరు. పుట్టిన ప్రాణం నిలబడ్డం లేదు, బతికున్న ప్రాణం ఆచారాలకు బలైపోతుంది. నాగరీతకు ఆమడ దూరంలో అమ్మ పడుతున్న ప్రసవ వేదన తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో మరణ మృదంగం మోగిస్తోంది. ఆదివాసీల్లో మూఢాచారాలు ఇంకా కొనసాగుతున్నాయి. వైద్యం మొన్నటి వరకు అందని ద్రాక్షే. ఇప్పుడు వైద్యులు వస్తున్నా ఆచారాలు అడ్డుకట్టగా నిలవడంతో ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. నిండు గర్భిణిని ప్రసవ సమయంలో ముట్టుకుంటే కీడు కలుగుతుందన్న భయంతో ఉన్నారు కొండరెడ్ల జాతి. నెలలు నిండాక గర్భిణిని ఒంటరిగా వదిలేస్తారు. శిశువుకు జన్మనిచ్చాక కూడా పట్టించుకునేవారే ఉండరు. ముంపు మండలాల్లో ఉన్న కొండరెడ్ల పరిస్థితి ఇది. కొండ గుట్టలపైన నివసిస్తారు కొండరెడ్లు. అడవిని తగలబెట్టి పోడు వ్యవసాయం చేస్తారు. వారపు సంతలో తట్టలు బుట్టలు అమ్మడానికి తప్ప మిగిలిన సమయంలో గుట్టల్లోనే ఉంటారు. తూర్పుగోదావరి జిల్లాలోని ముంపు మండలాల్లో 38 గ్రామాలుండగా 28 గ్రామాలు కొండపైనే ఉంటాయి. మిగిలిన 10 గ్రామాలు కూనవరం మండలంలో నదీ పరివాహక ప్రాంతంలో ఉంటారు. కొండరెడ్లు నివసించే ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేదు, రోడ్ల సౌకర్యం కూడా లేదు. బాహ్య ప్రపంచంతో సంబంధాలు చాలా తక్కువ. కొండరెడ్లు వారు వండుకున్నది తప్ప ఎవ్వరు పెట్టినా తినరు. గ్రామంలో వారిని తప్ప బయటి వారిని నమ్మరు, వైద్యాన్ని నమ్మరు. అన్నిటికీ దేవుడే దిక్కు. ఆచారాలు నమ్మకపోతే కీడు కలుగుతుందని భావిస్తుంటారు. ఆ కీడే అమ్మకు ఆయువు లేకుండా చేస్తోంది. మూడు నెలలు అయ్యిందాక అంతే ఉంటా. హాస్పిటల్ పోయినే అక్కడ పోతే మళ్ళీ అందుంచి మళ్ళీ కీడు పాకలకే వైతాం. ఇంటికి తీసుకెళ్తే ఏమైంది? ఇంటికి తీసుకెళ్తే మేము దయ్యాలోరువా. మరి ఆ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? ఆ పిల్లలు ఎవరు చూసుకుంటారు? ఇంకా అత్త ఉంటే అత్త చూసుకుంటారు, నానుంటే నాన్న చూసుకుంటారు. ముట్టుకుంటారా మీరు వాళ్ళని? వారిని ముట్టుకోము. అదన్ను పిల్లకు ముట్టుకోము. ఇప్పుడు మేము ఈ మంచినీళ్ళకు అయితే అంటుకుంటాం, ఇప్పుడు అంటుకోము. ఇక్కడ కొండపై కనిపిస్తున్న ఈ గుడిసె కీడుపాక. 20 కుటుంబాలు మాత్రమే ఉండే ఈ ఊర్లో ఎవరు ప్రసవించాలన్నా ఈ కీడుపాకలోనే. ప్రసవిస్తున్న మహిళ వద్ద ఎవరూ ఉండరు, కనీసం బంధువులు కూడా. పురిటి నొప్పుల సమయంలో చావుని కళ్లారా చూసినంత పని. పునర్జన్మ పొందిన తల్లి అంతటి ప్రసవ వేదంలోనూ తన పసికందును రక్షించుకోవాలి, బిడ్డ బొడ్డుతాడును కూడా తానే కోసుకోవాల్సిన పరిస్థితిలో గిరిజన తల్లి నరకం చూస్తుంది. వైద్యం అందించాలని వైద్యులు వస్తున్నా గిరిజనులు నిరాకరిస్తున్నారు. అవగాహన లోపమే వారినలా చేయిస్తోంది. ఇందులో మెయిన్గా ఈ హిల్ టాప్ ఏరియాస్లో ప్రాబ్లం ఏంటంటే మూఢనమ్మకాలు. వీళ్ళు మూఢనమ్మకాలతో ఏం చేస్తారంటే ఇక్కడ డెలివరీస్ అయ్యేటప్పుడు వీళ్ళు కొండదేవుడు ఇబ్బంది అవుతుంది. ఇంకొకటి డెలివరీ అయిన తర్వాత కీడుపాకలు అంటారండి వీటిని. ఈ కీడుపాకల్లో 3 మంత్స్ ఇక్కడే ఉంచేస్తారు తల్లిని బిడ్డని ఇద్దరిని. 3 మంత్స్ ఇక్కడే ఉంచేస్తారు. ఒకవేళ కాన్పు చేయడానికి కూడా వాళ్ళింట్లో వాళ్ళే కాన్పు చేయాలి. వేరే ఇంట్లో వాళ్ళు ఎవరు సహాయం చేయడానికి కానీ ఇన్కేస్ ఎవరైనా సహాయం చేసినా కూడా వాటిని తిరస్కరించేస్తారు వీళ్ళు. సో ఈ మూఢనమ్మకాలు ఉండడం వల్ల ఇక్కడ తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రాబ్లమ్స్ అవుతున్నాయండి. కార్పొరేట్ వైద్యం జరుగుతున్న డెలివరీ సమయంలోనే ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. అలాంటిది ఆచారాల ముసుగులో అమ్మతనం ఆవిరవుతోంది. పుట్టిన బిడ్డ బతకడం లేదు. ప్రసవ వేదన సమయంలో నరకయాతన అనుభవిస్తున్న తల్లి సరైన వైద్యం లేక కన్నుమూస్తోంది. చెప్పాలంటే గిరిజనులు పిట్టల్లా రాలిపోతున్నారు. డెలివరీకే కాదు, ఎంతటి వ్యాధి వచ్చినా వైద్యం చేయించుకోరు. కొండదేవతకు నల్లకోడి బలిస్తే వ్యాధి నయమవుతుందని నమ్ముతుంటారు. ముంపు మండలాల్లోని 38 గ్రామాల్లో గత 50 ఏళ్లుగా జనాభా 10,000 లోపే అంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కొండరెడ్ల తెగ ఇప్పటిది కాదు. దేశంలో ఎక్కడా లేని ఈ తెగవారి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినా అమలు చేయడంలో విఫలమవుతున్నారు. కొండరెడ్లను ఎడ్యుకేట్ చేయలేకపోయారు. ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేసినా
వారిని చదివించలేకపోతున్నారు. ఐటీడీఏ పీవో మారినప్పుడల్లా వారిని పట్టించుకునేవారు కరువవుతున్నారు. నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే కొండరెడ్ల తెగ మనుగడకే ప్రమాదం ఉంది. గిరిజన తెగకు చెందినటువంటి ఒక అరుదైన జాతి కొండరెడ్ల జాతి ఉంది. ప్రధానంగా పుళ్ళు పోసే సమయంలో మటుకు వీరికి ప్రత్యేకంగా కీడుపాక ఉంటుంది. నిధుల సమయంలో వీళ్ళు ఆ కీడుపాకలో అమ్మాయిని పెడతారు. అయిన తర్వాత నిధులు అయ్యే వరకు ఆ అమ్మాయి మొహం వైపు ఎవరు చూడరు. దీనివల్ల తల్లి పుళ్ళు పోసుకోవాల్సి వస్తుంది. ఐటీడీ అనేక లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వీళ్ళ కోసం అభివృద్ధి చెందుతుంది. ప్రత్యేక విభాగాన్ని కూడా పెట్టింది. అయినప్పటికీ ఇప్పటికీ కూడా వాటి సరి అయినటువంటి అవగాహన లేకపోవడం ప్రధాన కారణం. భవిష్యత్తులో ఐటీడీ వీటిపై ప్రత్యేక సాధించకపోతే మటుకు ఈ యొక్క తెగ అంతరించిపోయే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్త్రీ శిశు సంరక్షణ ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నాయి. గిరిజనుల విషయంలో మాత్రం ఆ పోషకాహారం ఎప్పుడూ అందలేదు. తూర్పు ఏజెన్సీలో శిశు మరణాలు ఏటా వందల్లో సంభవించడానికి ఇదే కారణం. నిరంతరం మన్యంలో మరణ మృదంగం మోగుతున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు.